హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వీడియో, అదేంటంటే ఆకుకూర హార్వెస్ట్ అనమాట. ఆకుకూర టమాటాలు అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న హార్వెస్ట్ వీడియో అనమాట. సో ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, ఇవంతా ఆకుకూర అయితే బాగా వచ్చేసింది. సో వీటిని అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. టమాటాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇది అయితే తింపుదాము. టమాటాలు అయితే పండిపోయినాయి. మొక్క కూడా ఎండిపోయే స్టేజ్కి వచ్చింది. అయితే తీసేద్దాం. ఇంకా ఇవి సో ఇవి వచ్చినాయి. సో తర్వాత ఈ మొక్కనైతే తీద్దాం, ఎండిపోతుంది. చూసారా, ఇది ఎండిపోయింది. సో తర్వాత ఆకుకూర అయితే కోసేసుకున్నాం. ఆకుకూర అయితే చాలా బాగా వచ్చింది. బచ్చల కూర చాలా బాగుంటుంది అన్నమాట. హెల్త్కి చాలా మంచిది ఈ ఆకుకూరలు అయితే. సో ఇవన్నీ నేను హార్వెస్ట్ చేస్తాను. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇది పడిమొలిచిన మొక్క, నేను పెట్టను కూడా పెట్టలేదు, కానీ ఎంత బాగా వచ్చింది చూడండి. పెద్ద పెద్ద ఆకులు. ఇంతకుముందు మొక్క ఉండేది, ఆ మొక్క విత్తనాలు పడి వచ్చింది. రోజు వాటర్ ఇస్తే సరిపోతుంది ఈ ఆకుకూరకైతే. ఇట్లా మొత్తం మనం ఫస్ట్ నుంచి తీసుకున్నట్లయితే ఇంకా మంచి ఆకులు అయితే వస్తూ ఉంటాయి. ఇలా మొదల నుంచి మనం తీసేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇలాగే మనం హార్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేసి ఇలా టిప్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఎంత లావాకు వచ్చిందో. ఈ సమ్మర్లో మనకి ఈ ఆకుకూరలు దొరకడం కూడా కష్టం అవుతుంది. రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి ఈ కూరగాయలకు కానీ ఆకుకూరలకు కానీ. సో ఇది ఇలా మనం ఇంట్లోనే పెంచుకుంటే చక్కగా మనకి ఇంటి అవసరాలకైతే తీరిపోతుంది. కూర అయితే బాగానే వస్తుంది. ఇంకా ఉంది ఆ పైన. ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత దీనికి ఏదన్నా ఆధారం కడితే బాగుంటుంది. ఒక కర్ర లాంటిది పాతితే కుండీలో దాన్ని సపోర్ట్గా చేసి పెరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇటువైపు చూసారు, అంత ఆకు వచ్చింది మనకి. ఇంకా ఉంది. సో దీనికైతే ఇప్పుడు ఆధారం కడదాము, అంత కింద పడిపోతుంది. సో ఇది సరిపోతుంది మనకి. ఇంకా టమాటాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ సో ఆ చెట్టుకు అయిపోయింది. దీనికైతే మనం నాటుదాము. సో ఇంకొక కర్ర కూడా పెట్టేద్దాము. ఇక్కడ పెట్టేసి దీనికైతే అల్లిద్దాం. సో ఇది పడిపోతుంది, ఇలా కట్టేసుకున్నాము. ఒక చిన్న థ్రెడ్ అయితే తీసుకొని ఇలా అయితే కట్టేశాను. చూస్తున్నారు కదా, చక్కగా మనకి పాలు అయితే వచ్చింది. ఇది గోడకు మొత్తం పాలు చేయొచ్చు. అటువైపు చక్కగా గోడ నుంచి మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇటువైపు అంతా అల్లిద్దాం అనుకున్నాను. సో చూసారు కదా, సో ఇది వాళ్ళకి ఆకుకూర హార్వెస్ట్ అయితే. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.